ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ సాయి ఈలర్నింగ్ సొల్యూషన్స్ స్వాగతం. ఈ పాఠంలో మనం 10వ తరగతి గణిత శాస్త్రము అధ్యాయము 12 త్రికోణమితి అనువర్తనములలో అభ్యాసము 12.2లో 3వ సమస్యని ఏ విధంగా సాధించాలో నేర్చుకుందాం. ముందుగా ఇచ్చిన సమస్యని ఒకసారి చదువుదాం. ఒక విగ్రహం 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై నిలబెట్టబడి ఉంది. దానిని కొంత దూరం నుండి పరిశీలించిన విగ్రహం పైభాగం 60 డిగ్రీలు మరియు పీఠం పైభాగం 45 డిగ్రీలు ఊర్ధ్వకోణాలు చేస్తున్నాయి. విగ్రహం ఎత్తెంత? ఇది మనకిచ్చినటువంటి సమస్య. ఇప్పుడు ఈ సమస్యలో మనం దత్తాంశాన్ని అలాగే కనుక్కోవలసినటువంటి అంశాల్ని దృశ్య రూపంలోకి మార్చుకుని ఆ దృశ్యాన్ని పరిశీలించడం ద్వారా ఈ లెక్కని ఏ విధంగా చెయ్యాలో నేర్చుకుందాం. ఇది మనకివ్వబడినటువంటి సమస్య. దీనికి సంబంధించిన దృశ్యం ఇది. చూడండి, మనకిచ్చినటువంటి లెక్కలో ఒక విగ్రహం 2 మీటర్ల ఎత్తు గల పీఠంపై నిలబెట్టబడి ఉంది అన్నారు. ఇగో ఇది అన్నమాట, ఇది ఒక విగ్రహం. ఈ విగ్రహం 2 మీటర్ల ఎత్తున్నటువంటి ఒక పీఠం మీద నిలబెట్టబడి ఉంది అని చెప్పారు. దానిని కొంత దూరము నుండి పరిశీలించిన విగ్రహం పైభాగం 60 డిగ్రీలు మరియు పీఠం పైభాగం 45 డిగ్రీలు ఊర్ధ్వకోణాలు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ విగ్రహానికి అడుగు భాగంలో కొంత దూరంలో నిలబడి ఒక పరిశీలకుడు విగ్రహం యొక్క పైభాగాన్ని చూశాడు. అది 60 డిగ్రీల ఊర్ధ్వకోణంలో కనపడింది. అలాగే మళ్ళీ అక్కడి నుంచే పీఠం యొక్క పైభాగాన్ని చూశాడు. అదేమో 45 డిగ్రీల ఊర్ధ్వకోణంలో కనపడింది. అయితే ఇప్పుడు ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. అంటే మనకి లెక్కలో 2 మీటర్ల ఎత్తుగల పీఠంపై అన్నారు కాబట్టి పీఠం యొక్క ఎత్తు 2 మీటర్లు ఇచ్చారు. మనమేమో విగ్రహం యొక్క ఎత్తుని కనుక్కోవాలన్నమాట. ఇది మనకివ్వబడిన సమస్య. ఇప్పుడు ఈ సమస్యలో మనం దత్తాంశాన్ని చూపించి దాని ద్వారా ఏ విధంగా సమస్యను సాధించాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను మనకిచ్చినటువంటి సమస్యలో ఇవ్వబడినటువంటి వివరాలని ఇక్కడ చూపించడం జరిగింది, పరిశీలించండి. చూడండి, ఇక్కడ బిసి అనేటటువంటి ఈ రేఖాఖండము విగ్రహము అడుగునున్నటువంటి పీట అడుగు భాగం నుంచి విగ్రహం యొక్క పైభాగం అంతవరకు ఉన్నటువంటి మొత్తము ఎత్తుని సూచిస్తోంది. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి బి నుంచి డి దాకా ఉన్న దూరం. ఇది పీఠం యొక్క ఎత్తు అన్నమాట. ఇది మనకి లెక్కలో 2 మీటర్లు అని ఇచ్చేశారు. తర్వాత డి నుంచి సి దాకా ఉన్న దూరము, ఇది విగ్రహం యొక్క ఎత్తు అవుతుంది. ఇది మనం కనుక్కోవాలి కాబట్టి దీన్ని నేను హెచ్ మీటర్లు అని అనుకున్నాను. తర్వాత ఈ పీఠానికి కొంత దూరంలో నిలబడి ఒక పరిశీలకుడు విగ్రహం యొక్క పైభాగాన్ని ఊర్ధ్వకోణంతో చూశాడు. ఎంత? 60 డిగ్రీల ఊర్ధ్వకోణం. అంటే ఏ దగ్గర నుంచి సి వద్దకు గల ఊర్ధ్వకోణం 60 డిగ్రీలు అన్నమాట. ఇక్కడ ఏ అంటే పరిశీలకుడు, ఇక్కడ సి అంటే విగ్రహం యొక్క పైభాగం. ఇక్కడికి ఉన్నటువంటి ఊర్ధ్వకోణం 60 డిగ్రీలు అని ఇచ్చారు మనకి. ఇదిగో ఇక్కడ అన్నమాట. తర్వాత మరి ఈ పరిశీలకుడి దగ్గర నుంచి
పీఠం యొక్క పైభాగాన్ని ఇక్కడ చూశాడు. ఎంత కోణంతో? 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూశాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ రెండు ఊర్ధ్వ కోణాలు ఇచ్చారు. పరిశీలకుడు ఒక్కడే అక్కడే నిలబడి ఉన్నాడు, కానీ అక్కడి నుంచి విగ్రహం యొక్క పైభాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలోను, అలాగే పీఠం యొక్క పైభాగాన్ని 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంలోను చూశాడు అన్నమాట. ఇప్పుడు ఈ విగ్రహము పీఠంతో కలిపి నేల మీద మనకి లంబంగా ఉంటుంది కాబట్టి ఈ బి దగ్గర ఇక్కడ లంబకోణం ఏర్పడుతుంది అన్నమాట. మనకి ఈ సమస్యలో అవసరం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఏబి అంటే పీఠానికి పరిశీలకుడికి మధ్యలో ఉన్న దూరం ఇక్కడ మనం డి మీటర్లు అని అనుకున్నాం అన్నమాట. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం హెచ్ని కనుక్కోవాలంటే ఈ డి మనకు అవసరం అవుతుందన్నమాట. అందుకోసం ఇక్కడ మనం డిని తీసుకోవడం జరిగింది. ఈ డి దేన్ని సూచిస్తోంది? పరిశీలకుడికి విగ్రహానికి మధ్యలో ఉన్న దూరాన్ని సూచిస్తోంది అన్నమాట. ఇది ఈ లెక్కలో మనకి ఇవ్వబడిన దత్తాంశము. మనం కనుక్కోవలసిన విషయమేమో ఈ విగ్రహం యొక్క ఎత్తుని కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ సమస్యని ఏ విధంగా సాధించాలో చూద్దాం. ఇంతవరకు మనం ఇచ్చినటువంటి సమస్యకి చిత్ర రూపాన్ని నిర్మించుకొని దాన్ని బట్టి ఈ సమస్యని అధ్యయనం చేశాం. అయితే ఈ సమస్యని చేసేటప్పుడు పటాన్ని ఈ విధంగా నిర్మించుకోవాలి అని చెప్పి నేను గతంలోనే మీకు చెప్పాను. అంటే రేఖాఖండాలు బిందువులు ఉపయోగించుకుని ఈ రకంగా పటాన్ని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనకిచ్చినటువంటి సమస్యకి ఇది అసలైనటువంటి పటం. ఇప్పుడు ఈ పటం ప్రకారం మనం వివరాలు ఏమిటో చూద్దాం. ఇక్కడ బీసీ అనేది ఒక పీఠం మీద నిలబెట్టబడినటువంటి విగ్రహానికి సంబంధించిన మొత్తం ఎత్తు. అంటే ఇక్కడ బి నుంచి డి దాకా ఉన్న దూరం పీఠం యొక్క ఎత్తు, అలాగే డి నుంచి సి దాకా ఉన్న దూరం విగ్రహం యొక్క ఎత్తు. లెక్క ప్రకారం పీఠం ఏమో 2 మీటర్ల ఎత్తు ఉంది కాబట్టి బీడీని 2 మీటర్లు అని రాశాం. తర్వాత మనం ఈ ప్రాబ్లంలో విగ్రహం యొక్క ఎత్తు కనుక్కోవాలి, అంటే ఈ సిడి విలువని కనుక్కోవాలి, అదేమో హెచ్ మీటర్లు అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది పరిశీలకుని యొక్క స్థానం, అంటే అబ్జర్వర్ యొక్క పొజిషన్ అన్నమాట. ఇప్పుడు పరిశీలకుడు పీఠం యొక్క పైభాగాన్ని అంటే డిని 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. అదే పరిశీలకుడు అదే స్థానం నుంచి విగ్రహం యొక్క పైభాగాన్ని అంటే ఈ సిని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడు. ఈ రెండు విషయాలు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ పరిశీలకుడికి విగ్రహం యొక్క పీఠము అడుగు భాగానికి మధ్యలో ఉన్న దూరం డి మీటర్లు. నిజానికి ఇక్కడ మనం డి మీటర్ల యొక్క విలువని ఉపయోగించవలసిన అవసరం లేదు, అంటే కనుక్కోవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ హెచ్ విలువని కనుక్కునేటప్పుడు ఈ డి విలువ మనం తప్పనిసరిగా ఉపయోగించాలి. అందుకని ఇక్కడ పరిశీలకుడికి పీఠానికి మధ్య దూరం డి మీటర్లు అనుకున్నాం అన్నమాట. ఇది మనకిచ్చినటువంటి లెక్క ప్రకారం మనం నిర్మించుకున్నటువంటి పటం అన్నమాట ఇది. మీకు అర్థమైందా? సో ఈ పటాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ మనకి రెండు లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఏమిటది? ఒకటి పీఠం యొక్క ఎత్తుని బట్టి ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది, ఏ బి డి అనే లంబకోణ త్రిభుజం. అలాగే ఈ పీఠము ప్లస్ విగ్రహము ఈ రెండింటి యొక్క మొత్తం ఎత్తుని బట్టి మరొక లంబకోణ త్రిభుజం ఏర్పడింది, అంటే 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో. అదేమిటి? ఏ
బిసి. ఇప్పుడు ఈ రెండు లంబకోణ త్రిభుజాలు మనం విడివిడిగా ఊహించుకుని హెచ్ విలువని ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం చిన్న లంబకోణ త్రిభుజాన్ని, అంటే 45 డిగ్రీల ఊర్ధ్వకోణం ఉన్నటువంటి లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. ఇందులో ఏబి పరిశీలకుడికి విగ్రహం యొక్క అడుగు భాగానికి, పీఠం యొక్క అడుగు భాగానికి మధ్య దూరం, అలాగే బిడి అనేది పీఠం యొక్క ఎత్తు, తర్వాత పరిశీలకుడి నుంచి పీఠం యొక్క పైభాగానికి 45 డిగ్రీలు అనేది ఊర్ధ్వకోణం. ఇప్పుడు ఈ మూడింటి మధ్యలోనూ ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసే త్రికోణమితి నిష్పత్తి ఏమిటో మీరు చెప్పగలరా? ఎందుకంటే ఇక్కడ బిడి అనేది 45 డిగ్రీలకి ఎదుటిభుజం, అలాగే ఏబి అనేది 45 డిగ్రీలకి ఆసన్న భుజం. కాబట్టి ఎదుటిభుజానికి ఆసన్న భుజానికి ఉన్నటువంటి నిష్పత్తిని ఈ 45 డిగ్రీల పరంగా మీరు చెప్పగలరా? ఓకే, వెరీ గుడ్. అంటే అది టాన్ తీటా అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ త్రిభుజంలో మనం టాన్ తీటాని ఉపయోగించి ఈ మూడు రాశుల మధ్య సంబంధాన్ని తయారు చేద్దాం. చూడండి, ఫస్ట్ పార్ట్ లో మనం తీసుకునే త్రిభుజం పేరు ఇక్కడ రాద్దాం, ట్రయాంగిల్ ఏ బి డి లో ఏబి ఈజ్ ఈక్వల్ టు డి మీటర్లు అనుకుందాం. తర్వాత బీడి, ఇది విగ్రహం ఉన్నటువంటి పీఠం యొక్క ఎత్తు అన్నమాట. అది వాళ్లే మనకి దత్తాంశంలో ఇచ్చేసరిగా 2 మీటర్లని, సో 2 మీటర్లు. తర్వాత ఏ నుంచి పీఠం పైభాగానికి ఊర్ధ్వకోణం 45 డిగ్రీలు, కాబట్టి ఇక్కడ మనం అదే రాద్దాం, యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు. ఈ విధంగా ఈ మూడు రాశులు ఉపయోగించి వీటి మధ్య సంబంధాన్ని తెలియజేసే నిష్పత్తిని ఇక్కడ రాసుకుందాం. ఏమిటది? టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ తీటా అంటే 45 డిగ్రీలు, దీనికి ఎదుటిభుజం బిడి అవుతుంది, కాబట్టి బిడి బై, అలాగే ఆసన్న భుజం ఏబి కాబట్టి ఏబి అని రాద్దాం. ఇప్పుడు టాన్ తీటాలో తీటా బదులు 45 డిగ్రీలు ప్రతిక్షేపించుకుంటే అప్పుడు బిడి ప్లేస్లో 2, ఏబి ప్లేస్లో డి మీటర్లు, కాబట్టి డి రాసుకుందాం. మరి ఈ సమీకరణంలో చూడండి, ఇక్కడ టాన్ 45 డిగ్రీల విలువ మీరు ఇదివరకు నేర్చుకున్న నిష్పత్తుల ప్రకారం, పట్టిక ప్రకారం చెప్పగలరా? ఓకే, అది 1 అవుతుంది, కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 2/d అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీని ప్రకారం ఏ సమీకరణం వస్తుంది? ఈ డిని మనం ఎడమవైపుకి పరివర్తనం చేస్తే ఈ డి 1ని గుణిస్తుంది, కాబట్టి దేర్ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఈ భాగంలో మనకు వచ్చినటువంటి సమీకరణం అన్నమాట. దీన్ని మనం 1 అని సూచిద్దాం. కాబట్టి ఈ మొదటి భాగంలో, ఫస్ట్ పార్ట్లో, మనం పీఠము యొక్క ఎత్తుని మాత్రమే తీసుకుని ఆ 45 డిగ్రీలు ఉన్నటువంటి ఊర్ధ్వకోణం ఉన్న లంబకోణ త్రిభుజం ద్వారా మనం ఈ మొదటి ఈక్వేషన్ని సంపాదించాం, డి ఈజ్ ఈక్వల్ టు 2. ఇది మీకు బాగా అర్థమైందా? ఓకే, మరి రెండో లంబకోణ త్రిభుజం ద్వారా ఈక్వేషన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇది
అరవై డిగ్రీలు ఉన్నటువంటి రెండవ లంబకోణ త్రిభుజం అన్నమాట. ఇప్పుడు దీని ప్రకారం మనం రెండవ భాగంలో చూడండి, ఇక్కడ సిబి లేకపోతే బీసీ అంటే విగ్రహము ప్లస్ పీఠము ఈ రెండింటి యొక్క మొత్తం ఎత్తుని సూచిస్తుంది అని చెప్పాను. అయితే ఇందులో ఈ బీసీలో రెండు భాగాలు కనపడుతున్నాయి మీకు, బి నుంచి డి దాకా పీఠం యొక్క ఎత్తు, డి నుంచి సి దాకా విగ్రహం యొక్క ఎత్తు. ఈ విగ్రహం యొక్క ఎత్తు హెచ్ మీటర్లు అనుకున్నాం, ఎందుకంటే దాన్ని మనం కనుక్కోవాలి కాబట్టి. కానీ పీఠం యొక్క ఎత్తు మనకి ఇచ్చారు కాబట్టి రెండు మీటర్లు అని. అయితే ఇక్కడ బి నుంచి సి దాకా మొత్తం ఎత్తు కావాలంటే మనం ఏం చెయ్యాలి, పీఠం యొక్క ఎత్తుని విగ్రహం యొక్క ఎత్తుని ఈ రెండింటినీ కలుపుకోవాలి, అప్పుడు బీసీ వస్తుందన్నమాట. అది 2+H అవుతుంది. అలాగే ఏబి మీకు తెలుసు, ఇది డిమీటర్లు. ఇక్కడ ఊర్ధ్వకోణం అంటే పరిశీలకుడి నుంచి విగ్రహం యొక్క పైభాగానికి ఊర్ధ్వకోణం 60 డిగ్రీలు. ఇందాక ఊర్ధ్వకోణం ఎక్కడికి, పీఠం యొక్క పైభాగానికి. కానీ ఇప్పుడు ఊర్ధ్వకోణం విగ్రహం యొక్క పైభాగానికి అన్నమాట, అది 60 డిగ్రీలు. ఇప్పుడు మళ్ళా ఈ మూడింటికి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం ఉపయోగించాలి. చూడండి ఇక్కడ ఈ బీసీ అనేది 60 డిగ్రీలకి ఎదుటిభుజం అవుతుంది, అలాగే ఏబి అనేది ఆసన్న భుజం అవుతుంది. కాబట్టి ఈ 60 డిగ్రీల దృష్ట్యా ఇప్పుడు మనం ఏ నిష్పత్తిని ఉపయోగించాలి, మళ్ళా టాన్ తీటానే. కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ని ప్రారంభిద్దాం. సెకండ్ పార్ట్ ఇక్కడ మనం తీసుకున్న త్రిభుజం ఏమిటో చూడండి, ఏ బిసి లంబకోణ త్రిభుజం అన్నమాట, ట్రయాంగిల్ ఏబిసి లంబకోణ త్రిభుజం ప్రకారం బీసీ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో రెండు భాగాలు ఉన్నాయని చెప్పాను, బిడి ప్లస్ డిసి. బిడి అంటే పీఠం యొక్క ఎత్తు, అలాగే డిసి అంటే విగ్రహం యొక్క ఎత్తు. సో 2+H ఇది మొత్తం ఎత్తు అన్నమాట, ఇది పీఠము ప్లస్ విగ్రహము మొత్తం ఎత్తు ఇక్కడి నుంచి పైదాకా అన్నమాట. ఇది 2+H మీటర్లు. తర్వాత పరిశీలకుడికి పీఠం యొక్క అడుగు భాగానికి మధ్య దూరం ఏబి ఈజ్ ఈక్వల్ టు మనం డి మీటర్లు అనుకున్నాం కదా, సో ఆ పాయింట్ ఇక్కడ రాస్తున్నాం అన్నమాట. తర్వాత ఊర్ధ్వకోణం ఏ దగ్గర నుంచి సి దగ్గరికి, ఊర్ధ్వకోణం అది బిఏసి అన్నమాట, యాంగిల్ యాంగిల్ బిఏసి అది కూడా ఇక్కడ రాద్దాం, యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇప్పుడు ఈ మూడింటి మధ్యన సంబంధాన్ని చెప్పే నిష్పత్తి మనం టాన్ తీటా అనుకున్నాం కాబట్టి, దేర్ఫోర్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు, తీటా అంటే ఇక్కడ 60 డిగ్రీలు, దీనికి ఎదుటి భుజం మొత్తం బీసీ రాయాలి ఈ త్రిభుజంలో. సో బీసీ బై ఆసన్న భుజం మీకు తెలుసు ఏబి. ఇప్పుడు తీటా బదులు 60 డిగ్రీలు ప్రతిక్షేపిస్తే టాన్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బీసీ అంటే మనం ఇక్కడ రాసుకున్నాం కదా 2+H అని, 2+H అన్నా లేకపోతే H+2 అని రాసినా ఏం పర్వాలా, రెండు ఒకటే. సో 2+H బీసీ అంటే హోల్ బై ఏబి అంటే డి అన్నమాట. ఇప్పుడు దీంట్లో టాన్ 60 డిగ్రీల యొక్క విలువని మనం పట్టిక ప్రకారం రాస్తే జ్ఞాపకం వచ్చిందా, ఓకే 3 అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 2+
H whole by D అన్నమాట. ఇప్పుడు ఈ డిని మనం ఎడమ చేతి వైపుకి పరివర్తన చేస్తే అప్పుడు మనకి ఒక కొత్త ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటో చూడండి. 2 ప్లస్ H ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ D. ఇది మనకు వచ్చినటువంటి కొత్త ఈక్వేషన్ అన్నమాట. అంటే రెండవ భాగంలో వచ్చిన ఈక్వేషన్. దీన్ని మనం రెండు తోటి సూచిద్దాం. ఇందాక మనకి ఒకటో భాగంలో D ఈజ్ ఈక్వల్ టు 2 అనే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనకి 2 ప్లస్ H ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ D అనేటటువంటి ఈక్వేషన్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ H విలువ చాలా తేలిగ్గా కనుక్కోవచ్చు. ఎందుకని, ఒకటో ఈక్వేషన్లో వచ్చినటువంటి D విలువని మనం ఇక్కడ కనుక రెండో ఈక్వేషన్లో రాసేసుకుంటే సూక్ష్మీకరణం చేయడం ద్వారా మనకి తేలిగ్గా ఈక్వేషన్ వచ్చేస్తుంది H విలువ అన్నమాట. ఓకే, అర్థమైందా? కాబట్టి మరి ఆ భాగాన్ని కూడా ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్లో వచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం చూడండి. D ఈజ్ ఈక్వల్ టు 2. ఇది మొదటి భాగంలో వచ్చినటువంటి ఈక్వేషన్. ఓకే, తర్వాత రెండవ భాగంలో వచ్చిన ఈక్వేషన్ కూడా రాస్తాను చూడండి. 2 ప్లస్ H ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ D. ఇది మనకి రెండవ భాగంలో వచ్చినటువంటి ఈక్వేషన్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండవ భాగంలో వచ్చినటువంటి రెండో ఈక్వేషన్లో ఈ మొదటి భాగంలో వచ్చిన ఈక్వేషన్లోంచి D విలువను పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. కాబట్టి అదే ఇక్కడ రాద్దాం. ఒకటిలోని D విలువను రెండులో వ్రాయగా అప్పుడు ఏమవుతుందో చూడండి ఇక్కడ. దేర్ఫోర్ 2 ప్లస్ H ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ D. అంటే ఇక్కడ 2 అన్నమాట. ఇప్పుడు దీన్నే మనం సూక్ష్మీకరించాలి. సో 2 ప్లస్ H ఇలాగే ఉంచుదాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రూట్ 3 ఇంటూ 2 అని ఉంది కదా, దీన్ని సూక్ష్మీకరించామనుకోండి. మనం రూట్ 3 విలువ ఎంతో తెలుసుగా మీకు, 1.732. దీన్ని మనం రెండుతోటి, ఇక్కడ రెండు ఉంది కాబట్టి రెండుతోటి గుణించాలి. ఈ గుణకారం ఎలా చేయాలో చెప్పాను మీకు. 2 2 4, 2 3 6, 2 7 14, 1 ఉంది, 2 1 2 1 3. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ రాశిలో మనకి కుడి చేతి పక్క నుంచి 3 స్థానాల ముందు డెసిమల్ ఉంది కాబట్టి ఆ దశాంశ బిందువుని ఇక్కడ కూడా అలాగే పెట్టాలి. అంటే 3 స్థానాల ముందు కుడి చేతి పక్క నుంచి పెట్టుకుంటాం. అంటే ఎంత వచ్చింది ఇప్పుడు ఇక్కడ విలువ, 3.464. ఇది ఇక్కడ వేసుకుందాం. సో 3.464 అది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎడమ వైపున ఉన్నటువంటి ఈ 2 అనే విలువని మనం కుడి చేతి పక్క పరివర్తనం చేస్తే అది -2 అవుతుంది కదా. సో దేర్ ఫోర్ H ఈజ్ ఈక్వల్ టు 3.464 -2 అన్నమాట. ఇక్కడ ఈ తీసివేత చేసేటప్పుడు కొంతమంది విద్యార్థులకి సరైన అవగాహన లేక ఈ చివరన్న 4లోంచి 2 తీసేస్తున్నారు. అది చాలా తప్పు.
అలాంటి చేసినటువంటి విద్యార్థుల్ని నేను చూశాను కాబట్టి ఈ తీసివేత ఎలా చేయాలో కూడా ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే దశాంశ భిన్నాలు ఇచ్చినప్పుడు తీసివేతల్లో 3.464 ఇది మనకి మొట్టమొదటి భాగం. ఈ సంఖ్యలోంచి 2 తీసేయాలి కాబట్టి ఇక్కడ 2 అంటే ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకోవాలి 2.000 అని రాసుకోవాలన్నమాట. అంతేగాని 2ని పట్టుకొచ్చి 4 దగ్గర వేయకూడదు, చాలా తప్పది. ఇప్పుడు తీసేస్తే 4.461 ఈ విధంగా ఈ తీసివేత యొక్క భేద ఫలితం ఈ విధంగా వస్తుంది 1.464. సో దేర్ ఫోర్ హెచ్ విలువ ఎంత వచ్చేసింది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.464. ఇది ఇన్ని మీటర్లు అన్నమాట. ఇది విగ్రహం యొక్క ఎత్తు అనే విషయం తెలుసు కదా. సో దేర్ ఫోర్ ఇక్కడ పాయింట్ రాద్దాం, విగ్రహము యొక్క ఎత్తు బ్రాకెట్లో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1.464 మీటర్లు. ఇది మనకి ఈ విగ్రహం యొక్క ఎత్తుని కనుక్కునే భాగం అన్నమాట. ఇది వెరీ సింపుల్, ఇందులో ఏ కష్టం లేదు. ఎందుకంటే ఈ రెండోసారి వచ్చిన ఈక్వేషన్లో ఈ మొదట్లో వచ్చిన డి విలువ ఒకటో ఈక్వేషన్ విలువను పట్టుకొచ్చి ఇక్కడ డిలో ప్రతిక్షేపించామన్నమాట, దాన్ని సూక్ష్మీకరించాం. అయితే కొంతమంది ఈ సూక్ష్మీకరణ చేసేటప్పుడు నేనేం చేశానంటే ముందు గుణకారం చేసి ఆ తర్వాత ఈ రెండునిటి పైకి మనం పరివర్తన చేసి మనం చేయడం జరిగింది. కొంతమంది అలా కాకుండా ఇక్కడ 2√3 అని ఉంచేసి దీన్ని తీసుకొస్తారు, -2 అవుతుంది. అప్పుడు 2 కామన్ తీసి √3లోంచి 1ని తీసేసి ఆ తర్వాత గుణకారం చేస్తారు. ఎలా చేసినా ఫలితం ఇదే వస్తుంది, ఇది మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సో హెచ్ విలువ అంటే విగ్రహం యొక్క ఎత్తు 1.464 మీటర్లు వచ్చిందనమాట. ఇది మనకి లెక్క యొక్క సాధన అన్నమాట. అయితే మరి ప్రాబ్లమ్ని మనం ఎగ్జామినేషన్లో కానీ మన నోట్స్లో కానీ చేసుకునేటప్పుడు రైటింగ్ రాయాలని చెప్పాను, ఆ స్టెప్స్ ఎలా రాయాలో మీకు ఒకసారి చూపిస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. ఈ సమస్యను సాధించేటప్పుడు ముందుగా మనం వ్రాయవలసినటువంటి కొన్ని స్టెప్స్ అన్నమాట ఇవి, ఇవి ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఈ పటం ప్రకారం మనం లెక్క చేసాం, ఇదే పటం ప్రకారం మనం స్టెప్స్ రాయాలి. చూడండి ఇక్కడ విగ్రహం యొక్క పీఠము ఎత్తు BD = 2 మీటర్లు, అది మీ B నుంచి D దాకా ఉన్న ఎత్తు అన్నమాట. ఇది పీఠం 2 మీటర్లు, ఇది మనకి దత్తాంశంలో ఇచ్చేశారు. తర్వాత విగ్రహం యొక్క ఎత్తు CD = H మీటర్లు అనుకుందాం, ఎందుకంటే మనం ఈ పైన ఉన్న విగ్రహం యొక్క ఎత్తు కనుక్కోవాలి, అది సిడి కాబట్టి, లేకపోతే డిసి అనుకోవచ్చు, అది హెచ్ మీటర్లు అనుకుందాం. తర్వాత పరిశీలకుడికి విగ్రహం యొక్క పీఠమునకు మధ్య దూరము, అంటే ఈ పీఠం యొక్క అడుగు భాగానికి పరిశీలకుడికి మధ్యలో దూరం ఏది, ఇది డి మీటర్లు అనుకుందాం. తర్వాత విగ్రహము పైభాగమునకు ఊర్ధ్వ కోణము, ఎక్కడి నుంచి, పరిశీలకుడి నుంచి, అది ఇంక చెప్పక్కర్లేదు. సో పరిశీలకుడి నుంచి విగ్రహం యొక్క పైభాగానికి ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలు, అంటే యాంగిల్ BAC అన్నమాట. తర్వాత పీఠము పైభాగమునకు ఊర్ధ్వ కోణము, అది కూడా పరిశీలకుడి నుంచే, ఈ పరిశీలకుడు మారలేదు. సో పరిశీలకుడి నుంచి పీఠం యొక్క పైభాగానికి అంటే డి దగ్గరికి ఊర్ధ్వ కోణము, యాంగిల్ BAD, ఇది 45 డిగ్రీలు. ఇవన్నీ కూడా మనం ముందుగా రాయాలన్నమాట. అలా రాసి మనం లెక్క చేస్తే ఎదరవాళ్ళకి మనం చేసేటటువంటి ప్రాబ్లం క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. పూర్తి మార్కులు కూడా రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట, ఏ తప్పు చేయకపోతే. ఓకే, మరి ఈ విధంగా రాసిన తర్వాత మరి నెక్స్ట్ స్టెప్స్ ఎలా వెయ్యాలో
మీకు ఇందాక చూపించాను ఫస్ట్ సెకండ్ భాగాలు, అవి మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ స్టెప్స్ రాసేసిన తర్వాత ఎలా చేయాలి, ఇందాక రాసినటువంటి స్టెప్స్ తర్వాత మొదటి భాగంలో ఈ విధంగా మనం చూపిస్తామన్నమాట సాధన. ఇక్కడ మనకి ఏమొచ్చింది, D=2. ఇది ఎలా వచ్చిందో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కాబట్టి ఇంకిక్కడ మళ్ళా చెప్పక్కర్లా, ఈ విధంగా మనం చేసేస్తాం. మరి తర్వాత సెకండ్ పార్ట్లో మనం ట్రయాంగిల్ ABC లంబకోణ త్రిభుజం తీసుకుని ఈ విధంగా స్టెప్స్ రాస్తామన్నమాట, సాధన ఈ విధంగా చూపిస్తాం. ఇందులో మనకి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది, ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ విధంగా మనం స్టెప్స్ రాయాలన్నమాట. దీని తర్వాత మిగిలిన భాగం ఎలా ఉంటుందో చూడండి, ఇది చివరి భాగం అన్నమాట. ఈ చివరి భాగంలో మనం రెండు ఈక్వేషన్లో రాసుకుని ఈ ఒకటిలో వచ్చిన D విలువని మనం రెండులో ప్రతిక్షేపించి సూక్ష్మీకరించాం, అప్పుడు మనకి విగ్రహం యొక్క ఎత్తు 1.464 మీటర్లు వచ్చిందన్నమాట. ఇది మొత్తం లెక్క యొక్క సాధన అన్నమాట. ఇదంతా మీకు అర్థమైందా? ఓకే, మరి వచ్చే పాఠంలో మరొక కొత్త సమస్యని ఏ విధంగా సాధించాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.